నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జీవితంలో స్నేహితుడు అన్నవాడు చాలా ముఖ్యమైన వాడు. కాకపోతే ఈ స్నేహితులతో కొన్నిసార్లు రకరకాలుగా గొడవలు వస్తూ ఉంటాయి, దాన్ని నిలబెట్టుకోలేదు. కలకాలం స్నేహాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఏ మార్గాలు మన పెద్దవాళ్ళు చెప్పారో కొంచెం సూచించండి గురుగారు. శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న అడిగారండి. ఇది నేటి సమాజంలో తప్పక తెలుసుకోవాలండి వాళ్ళ యువత. ఎందుకనంటే చెప్తా, వివరణ కూడా చెప్పినప్పుడు మీకు అది ఏ వీళ్ళు ఏ లోపం చేస్తున్నారో దానివల్ల ఎందుకు తగాదాలు, ముందేమో మానసికమైన స్పర్ధలు వస్తాయి. ఇప్పుడు ఒక మనసు కలవకపోతేనండి నటిస్తే అది ఎక్కువ కాలం ఉండదండి. ఎక్కడో చోట చిన్న విషయాల్లో అది బరస్ట్ అయిపోతుంది, అక్కడ నుంచి అది పాడైపోతుంది. స్నేహమే కాదండి. ఇప్పుడు నేను చెప్పేది భార్యాభర్తల అనుబంధాలు కూడా ఇదే ప్రాతిపదిక. స్నేహం అది స్నేహమే కదండి. ఇప్పుడు భార్యాభర్తల అనుబంధం కూడా తల్లి కొడుకుల అనుబంధం, ఈ అనుబంధాలు, అన్నాదమ్ముల అనుబంధం, ఇవన్నీ కూడా స్నేహమే ఒక విధంగా చెప్పాలండి. అక్కడ అసలు ఎక్కడ తేడా వస్తుంది స్నేహానికి అన్నట్లయితే, మనం సంస్కృతంలో దీనికి ఒక సూక్తి ఉందండి, అది మనం వివరిస్తే మీరు అందానికి సమాధానం సరిపోతుంది. ఏమిటి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి సూక్తి అంటేనండి, ఏం చెప్పారంటేనండి, మూడు కారణాలు చెప్పారండి. ఒకటి వాగ్వాదం చేయటం. అంటే ఒక విషయంలో అతను ఏదో మాట్లాడతాడు, ఇతను ఏదో చివరికి చిలికి చిలికి గాలి వారు అంటాను చూడండి, అది ఒకటి. మొట్టమొదటిది ఏంటంటే వాగ్వాదం చేయటం అండి, ఒకటి. ఇక రెండోది ఏంటంటే అర్థ సంబంధ ఆర్థిక విషయాల్లో లావాదేవీలు. అంటే ఇందా చెప్పాను చూడండి, అడేదో డబ్బు అడిగితే వీడిలే తెలియదు అబద్ధం చెప్పడం, ఏదో చేసి మొత్తం మీద ఏంటంటే ఇచ్చావు, ఇచ్చిన తర్వాత వాడికి తిరిగి ఇవ్వకపోవటం, దాని గురించేమో ఇంకా అక్కడి నుంచి మన స్పర్ధలు వస్తాయి. ఇదొకటి. మూడోది ఇంకో చెప్పారండి ఒకే శ్లోకంలో, మూడోది పరోక్షే దారభాషణం. అంటే ఏంటంటే అతని భార్యతో మాట్లాడే, ఇప్పుడు అతను ఉండగా భార్యతో మాట్లాడితే తప్పులేదు, అతను లేనప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళావు, ఇంటికి వెళ్ళినప్పుడు ఆ స్నేహాన్ని నిలబడాలంటే అమ్మ అతను లేడా నేను మళ్ళీ వస్తాను వెనక్కి వచ్చేయాలి. ధర్మం కోసం నువ్వు అతని స్నేహితుడు కదా అని భార్య రమ్మంటుంది, కాఫీ తాగేళ్ళండి వచ్చారు కదా అంటుంది. కానీ స్నేహాన్ని నిలబడాలి అని కోరుకునేవాడు అంటే అతని పరోక్షంలో అతని భార్యతో ఇంకో ఏదో ఒక అరగంట ముప్పై గంటల కూర్చొని కబుర్లు చెబుతుంటే అది బెడిచికట్టి చివరికి స్నేహం చెడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అని. ఇప్పుడు ఇవాళ జరిగేవన్నీ మనకు శాస్త్రాల్లో చెప్పినవేనండి, కొత్తవేం కాదు. వాటి రహస్యాన్ని మనం గమనించగలిగితే, వాటి అంతరార్థాన్ని మనం తెలుసుకోగలిగితే ఈ సమాజం ఒక మంచి పునాది మీద నిలబడుతుంది. ఈ సమాజంలో వచ్చేటువంటి మన యొక్క యువకుల యొక్క జీవితం ప్రశాంతంగా జరుగుతుంది. చెప్పుకోలేడు ఈ భార్య, వాడి చిన్న అనుమానం బయలుదేరుతుంది. వీడు ఆ టైంకి చూస్తాడు, ఒకడు అనుమానం ఉండి ఇంకో పది నిమిషాలు ఆగి కూడా వింటాడు గుమ్మం దగ్గర ఏం మాట్లాడుతున్నారని. వాళ్ళు ఏదో నవ్వుతూ మాట్లాడి ఒకళ్ళకొకళ్ళు కబుర్లు చెప్పుకున్నారు అనుకోండి, ఏమిటి అంటే నేను ఏమప్పుడు ఎన్నిసార్లు వచ్చా, ఇప్పుడు వాడు ఒకసారి అనుకోండి, వీడికి లోపల బీజం పడుతుంది అంటే నేను లేనప్పుడు అలా ఇలా వస్తున్నాడా, ఆయన ఆవిడైనా ఏంటి అలా మాట్లాడటం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతున్నది అని ఒక లోపల పెడితే అదే చివరికి మొత్తం ఆ ఒక్కటి చాలండి స్నేహం మొత్తం నాశనం అయిపోవటానికి. అందుకనే ఏమన్నట్టంటే మూడు విషయాలు చెప్పండి, వాగ్వాద, అర్థ సంపత్తి, తర్వాత ఏంటన్నమాట పరోక్షే దారభాషణం. ఏమండి ఎత్ర మిత్రత్వం ఇచ్చంతి, ఎవడైతే స్నేహాన్ని కావాలని కోరుకుంటాడో వాడేం చేయటంటే తత్ర త్రీడి నకారయేతి, మూడిట్లో జాగ్రత్తగా ఉంటే ఇందాక అన్నారు చూడండి స్నేహం శాశ్వతంగా నిలబడుతుంది. దీని కనుక మనం చెప్పాలన్నట్లయితే వాగ్వాదం ఉంటే ఏంటి, అక్కడ ఏదో అసలు అనవసరమైన విషయం పైగా అది ఏ రాజకీయమో ఏదో మొదలెడతాడండి ఒక్కొక్కడికి. ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం కదండి, ఏదో పార్టీ ఒకటికి ఇష్టం ఒకటికి ఇష్టం ఉంటుంది. ఉన్నప్పుడు మనం స్నేహాలు అన్నప్పుడు అటువంటి సంభాషణ వచ్చినప్పుడు దాన్ని కట్ చేసేయాలి, వదిలే ఆ విషయం వదిలే, ఇంకో ఏదో నేను సినిమాకి ఏమైనా వెళ్ళావా ఎక్కడికి వెళ్ళావు ఏంటని తెలియగలవాడు వీడి అభిప్రాయం అక్కడ అర్థమైపోతుంది. మనం ఒక మాట అనేది అవతల వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఆ వ్యతిరేక మాట్లాడేది అర్థం ఏమైపోయింది, ఓహో వాడికి మనకు అభిప్రాయం, నువ్వు వాళ్ళ నీది నిజమే అవ్వచ్చు,
అయినా సరే నువ్వు వాదన చేసి నేనెందుకు తగ్గాలి అని వాదన మొదలెట్టావనుకో, చివరికి అది ఏమవుతుందంటే మొహాలు మొహాలు ఇద్దరికి కూడా కొన్ని నెలల పాటు మాట్లాడుకుని ఒక్క వాదనే వాగ్వాదన. ఇప్పుడు ఈ వాదన చెప్పాను చూడండి, భార్యాభర్తలకు కూడా ఎవడో ఏదో విషయం గురించి వీళ్ళిద్దరూ తగాద పెట్టుబెట్టి వీళ్ళిద్దరూ వాదన పెట్టుబెట్టి రెండు రోజులు మాట్లాడుకోవడం జరుగుతున్నాయి. ఇవాళ సమాజంలో జరుగుతున్నాయి ఇవి. ఆ వాగ్వాదం ఎందుకు, భర్త ఏదో అన్నాడు, అవును నిజమేనండి అన్నాడు, నీకేం సొంపోయింది, నీకు ఇవి పట్టుదల, అవును నేనెందుకు ఒప్పుకోవాలి, నేను చెప్పేది నిజమేగా, నీ ఈ నిజమేగా అన్నావు. చివరికి మొహాలోకాలు లేకుండా పోయి ఆ చిన్న విషయం ఎంతవరకు ఎడుతుందంటే వీళ్ళ అన్యోన్యత పోయే పరిస్థితి మిత్రుల్లోనూ వస్తుంది, భార్య భర్త ఒక వాదన అండి. వాదన ఎట్టి పరిస్థితుల్లో మనకు కావాల్సిన వాడితో చెయ్యవద్దు, సింపుల్. అవును నిజమేనండి, భార్య అనొచ్చు, భర్త అనొచ్చు, మిత్రుడు అనొచ్చండి. ఇది మొట్టమొదటి ప్రమాదమైన విషయం ఇద్దరు. ఇక రెండవది ఏంటంటే అర్థ సంబంధము డబ్బుల విషయం. ఈ డబ్బుల విషయం వచ్చేటప్పటికి ఒక్కటి నేను సలహా చెప్తానండి, నువ్వు నిజంగా వాడు అవసరం వచ్చి ఓ 1000 రూపాయలు అడిగాడు అనుకోండి మిమ్మల్ని, మీరు వాడు ఇస్తాడో లేదో మీకు తెలియదు, అప్పుడు మీరు 400 ఇవ్వదలుచుకున్నారు స్నేహితుడని ఇచ్చేసేయండి. కానీ వాడు ఇస్తాడు మళ్ళీ మనకి తిరిగి ఇస్తాడని ఆశ పెట్టుకోకుండా ఇవ్వండి. అక్కడ మీకు ఏమవుతుందంటే ఈ బెడిసి కొట్టదు, ఆ వాడే మొహం జరదు, సంవత్సరం 600 ఏంటి నేను ఇవ్వలేకపోతున్నావు, రే నేను ఇవ్వలేకపోతున్నా, ఆ పర్లేదు లేరా. ఇప్పుడు నువ్వెలా ఇచ్చావు, నువ్వు ఆశ పెట్టుకొని ఇవ్వలే ఆ స్నేహితుడికి, అప్పుడు నీకు బాధ ఉండదు, వాడే సిగ్గుపడతాడు, ఇవ్వగలిగితే ఇస్తాడు, ఒరే ఆ డబ్బు విషయం వదిలేసి మనం స్నేహంగా ఉందాం. అలా కాకుండా వాడు ఇస్తాడు అని నువ్వు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది మనసులో పెట్టుకోవడం, ఏంటి ఇంతకాలం ఇవ్వటం లేదు అంటే మానేద్దాం అనుకుంటున్నాడా అనేటువంటిది. ఒక డబ్బు విషయంలో కూడా స్నేహాలు చెడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మూడో చెప్పాను కదండి, భార్యతో పరోక్షంలో మాట్లాడటము. భాగవతంలో చెప్తాడు ప్రహ్లాదుడంతటి వాడంటే కన్నుదోయికి అన్యకాంతల అడ్డంబైనా మాతృభావన చేసి మరలు వాడు. అలా పరస్త్రీని ఒక్క ధర్మబద్ధమైన భార్య అని తప్ప, పర ఇప్పుడు స్నేహితుడి భార్య నీకు పరస్త్రీయే కదా, ఎందుకు గంటసేపు నీకు నీకు ఏంటి అవసరం చెప్పండి, నీకు అవసరం అంటే భర్త ఉన్నప్పుడు మాట్లాడు 10 నిమిషాలు కావాలంటే. ఇంకొక విషయం చెప్తున్నాను సార్, ఇది ఇవాళ ఒకప్పుడు అండి నేను చెప్తున్నా, మా చిన్నప్పుడు పరస్త్రీలు ఎవరన్నా వచ్చి చేతికి కనుక ఒక పెన్ను ఇస్తే అది తీసుకొని కింద పెట్టమని తీసుకుండేవాళ్ళండి పెద్దవాళ్ళు, ఏదైనా వస్తువు చేతికి. అలాగే ఇప్పుడు కొన్ని సంప్రదాయ కుటుంబాల్లో కాఫీ చేతికి ఇవ్వరు ఆడవాడు, పళ్ళల్లో పెట్టి తీసుకొస్తారు. అది ఎందుకు అని అంటున్నారంటే కనుబోయే కాటికి పెట్టుకున్నట్టు వాడి చేతికి ఇవ్వటం, వాడి చేయి ఏదో తగులుతుంది, వాడికి ఏదో ఇంకో ఆలోచన కలుగుతుంది, ఆ దీవుడికి ఇంకో ఆలోచన కలుగుతుంది. ఇవన్నీ చివరి కొంపల ముంచే వ్యవహారాలకు అందరికీ అంటే చెప్పలేము. వాడు ఆడటండి, ఆడతీద్దాని మనస్సు ఎట్లా ఉంటుందంటే నేతికొండ లాంటిది అండి. మగవాడేమో ఒక నిప్పు లాంటిది, అది అక్కడికి వెళ్ళాడు కరిగిపోతుంది. శాస్త్రం చెప్పిన విషయాలు ఇవన్నీ, అందుకని మనం ఏం చేయాలి, జాగ్రత్త. వాళ్ళ ఎలా ఉందండి, ఓ స్కూటర్ మీద ఎవరో అన్నా జల్లెళ్ళు ఎడుతున్నారు, లేకపోతే కొంచెం చిన్న వయసులో ఉన్నవాడు, వాళ్ళకి చిన్న వయసులోనే పిల్లలు పుడతారు, ఆ పిల్లవాడు బాగా వయసు వచ్చాడు, వాడు తల్లే కూర్చుంది, అన్నా జల్లెళ్ళు ఎడతారు, వెడుతున్నా సరే ఏమవుతుంది, చూసేటువంటి వాళ్ళు ఏమంటారంటే రే ఇద్దరు భలే ఉన్నారా అంటాడు. అంటే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆడ మగ కనపడితే కామ సంబంధమైన అనుబంధమే, ఆ శారీరక సంబంధమే తప్ప సోదర సంబంధం ఏమో అన్నా తెలియలేమో తల్లి కొడుకులేమో అనేటువంటి ఆలోచన వీళ్ళకి లేదండి. ఆ సమాజంలో అటువంటి భావాలు ప్రబలినటువంటి రోజులు, ఈ రోజుల్లో ఏం చేయాలి మనం, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పారు, ఏదైనా ఇచ్చారప్పుడు వస్తూ అక్కడ పెట్టి ఇవ్వటం, కాఫీలో ఇచ్చినప్పుడు పళ్ళెల్లో పెట్టి ఇవ్వటం అంటే ఏంటన్నమాట, ఇటువంటి పనులు నువ్వు కనుక చేసిన ఆడవాళ్ళ దగ్గర ఉంది అది. ఏంటండి నా మనస్సు వచ్చిపోయినప్పుడు భుజాలు మీరు చేసిన తిరుగుతూ తప్ప, నేను క్షమించాలి అలా అంటున్నాను అని, తప్పేమిటి కాదు, నీ భర్తగా అనుమానం వస్తే అదే చాలు నీ జీవితాన్ని నాశనం అవటానికి, ఇంకా అంతకంటే ఏం అక్కర్లేదు, ఏం తప్పు లేదు, మిగిలిన వాళ్ళందరి దృష్టిలో తప్పులేకపోవచ్చు, నీ భర్త దృష్టిలో ఒక్కడి కనుక అనుమానం వస్తే నీ సంసార జీవితం నాశనం అవుతుంది. అలాగే స్నేహితుడికి, ఆ స్నేహితుడికి కనుక ఈ భార్యతో మాట్లాడిన అనుమానం వస్తే వీళ్ళల్లో కక్షలు దాకా కాదండి, చివరికి చంపుకోవడం దాకా వెళ్ళిపోయినటువంటి ఎన్నో ఇవాళ మన పేపర్లో చూస్తున్నాం. అందువల్ల మన వాళ్ళు ఏం చెప్పారంటే స్నేహం కానీ భార్యాభర్తల సంబంధం కానీ కోరుకుంటేటువంటి మొట్టమొదటిది ఏం చేయాలి, ఇది వాగ్వాదం చేయకూడదు, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవదేమో
పరోక్షంలో ఆ భార్యతో ఎంత దూరంగా ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా ఉంటే ఆ స్నేహం అంతకాలం చిరకాలము నిలబడుతుందని మనకు గతంలో ఉన్న పురాణాలవి మనకు పెద్దలు సూక్తుల ద్వారా తెలియచేశారు. స్వస్తి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.